ప్రభుత్వాసుపత్రి ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చి బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడలోని విన్ సర్కిల్ వేదికగా సీఎం జగన్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అక్క చెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవని, వసతులు కూడా సరిగా ఉండేవి కావని తెలిపారు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని చెప్పి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తూనే ఉంది. అందులో భాగంగానే చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గర్భవతి అయిన ఆ చెల్లెమ్మ 108కి ఫోన్ కొట్టిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళడమే కాకుండా నాణ్యమైన సేవలు కూడా హాస్పిటల్స్లో అందించి WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు కూడా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకునేదానికోసం ఆ చెల్లెమ్మ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిజేరియన్ ప్రొసీజర్ గన అయితే 3000 రూపాయలు, న్యాచురల్ డెలివరీ అయితే 5000 రూపాయల కింద ఆరోగ్య ఆసరా కింద ఆ చెల్లెమ్మకు రెస్ట్ పీరియడ్లో కూడా సహాయం అందించేందుకు తోడుగా నిలబడేందుకు ఆ మొత్తాన్ని కూడా ఆ చెల్లెమ్మ చేతుల్లో పెట్టి ఆ చెల్లెమ్మను ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ వెహికల్లో, ఈ ఎయిర్ కండిషన్డ్ వెహికల్లో ఇంటిదాకా దింపి ఆ చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం.